లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ సంకల్పం కోసం ప్రధాని మోదీకి సలహాలు పంపడానికి బాక్సుల కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. మోదీ గ్యారంటీ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోదీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తామన్నారు. 2047 వరకు భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారాలన్నారు కిషన్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, ఎన్డీఏతో కలిపి 400కు చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి జాతీయ మహాసభల్లో వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. 2047లో ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వగురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15 ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు అది ఎజెండా కాదు మనకు. కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్ గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.